हाय फ्रेंड्स, ఈ వీడియోలో మనం శంఖ పూల మొక్క, దాని వేరు మరియు శంఖ పూల యొక్క యూజెస్ తెలుసుకుందాము. అలాగే దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో వీడియోస్ని లైక్ చేయండి అండ్ వీడియో మీద మీ ఒపీనియన్స్ అండ్ సజెషన్స్ నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఆలస్యం చేయకుండా శంఖపూల మొక్క యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ శంఖపూల మొక్క ఒక లతలా అల్లుకుపోతుంది. ఈ మొక్కలో ప్రతి భాగం, పువ్వులు, వేర్లు, కాండం, ఇలా ప్రతి భాగం ఆరోగ్య సమస్యలకి చాలా మంచి మందుగా ఉపయోగపడతాయి. నీలం రంగులో పూచే ఈ శంఖపూలు పాదుకే మంచి అందాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ఈ శంఖపూల మొక్కలో తెలుపు, ఊదా రంగు, ఎరుపు ఇలా అనేక రకాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ శంఖపూల మొక్కలో రేఖ శంఖం మరియు ముద్ద శంఖం పూలు కూడా ఉంటాయి. అంటే సింగిల్ పెటల్ మరియు డబుల్ పెటల్ కూడా ఉంటాయి. ఇప్పటికే ఈ పువ్వుల యొక్క ఉపయోగాలు తెలుసుకొని చాలామంది తమ తమ ఇళ్లలో ఈ మొక్కను పెంచుకుంటున్నారు. అలాగే తమ ఆరోగ్యం కోసం ఈ పువ్వులని ఉపయోగించుకుంటున్నారు. ఈ శంఖం పూల మొక్క విత్తనాలు చూడటానికి ఇలా ఉంటాయి. ఈ తెల్ల శంఖం పాదు వేరుతో చేసిన కషాయం విష పదార్థాల విరుగుడికి బాగా ఉపయోగపడుతుందట. శంఖం పాదు ఆకుల కషాయం పరగడుపునే తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇంకా మలబద్ధకం ఇలాంటి ఆరోగ్య సమస్యలని తగ్గిస్తుంది. అంతేకాకుండా వాంతులు, వికారం కూడా ఈ కషాయం వలన తగ్గుతాయి. ఈ శంఖపూల కషాయం కంటి చూపుని మెరుగుపరుస్తుంది. ఇంకా క్యాన్సర్కి కూడా చాలా మంచి మందు. ఈ శంఖపూల మొక్క యొక్క వేర్లతో చేసిన పొడి గాని లేదా గింజలతో చేసిన పొడి గాని కొలెస్ట్రాల్ తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ శంఖపూల కషాయం రోజు తాగడం వలన బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఈ శంఖం పూలలో ఫినాలిన్ ఆమ్లము, ఫినాలిక్ అమైడ్స్ బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు జీవక్రియని నియంత్రిస్తాయి. అంటే రక్తంలో గ్లూకోజ్ నిల్వలు లేకుండా చేస్తాయి. భోజనానికి ముందు ఈ శంఖపూల కషాయం తీసుకోవటం వలన ఆకలిని నియంత్రిస్తుంది. సో బరువు తగ్గడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ శంఖం పూల ఆకులు వేర్లతో చేసిన పొడి నాడీ వ్యవస్థ పనితీరుని పెంచటం వలన జ్ఞాపక శక్తిని, తెలివితేటల్ని పెంచటంలో బాగా ఉపయోగపడుతుంది. ఇంకా డిప్రెషన్, నిద్రలేమి, మతిమరుపు ఇలాంటి సమస్యలకు కూడా ఈ శంఖపూల మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పువ్వులలో మెగ్నీషియం, సోడియం వంటి పోషకాలు ఉంటాయి. సో ఈ కషాయం రక్త ప్రసరణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మూత్ర, శ్వాస సమస్యలను నియంత్రిస్తుంది. ఇంకా పంటి నొప్పి, డయేరియా, తలనొప్పి ఇలా ఒకటే కాదు చాలా ఆరోగ్య సమస్యలకి మంచి మందుగా ఉపయోగపడుతుంది ఈ శంఖపుష్పం మొక్క. ఈ కషాయం రోజు ఒకసారి తాగటం వలన గొంతు శ్రావ్యంగా వస్తుంది. ఇంకా మైగ్రేన్తో సఫర్ అయ్యే వాళ్ళు, చిన్న వయసులోనే స్కిన్ ముడతలు పడటం, ఏజ్ ఎక్కువగా కనిపించటం, ఇంకా ఆడవాళ్ళకి యుట్రైన్ క్యాన్సర్ ఇలాంటి వాటికి చాలా రకాలుగా ఈ శంఖపుష్పం యూస్ఫుల్. చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ శంఖపుష్పం మొక్కలో. ఇదే శంఖం పువ్వులో మనం ఆర్గానిక్ ఫుడ్ కలర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. వేరే కంట్రీస్ లో అయితే ఇండోనేషియా, థాయిలాండ్ వాళ్ళు ఫుడ్ కలర్స్ లో బ్లూ కలర్ ని ఆర్టిఫిషియల్ కలర్స్ తో కాకుండా ఇలా శంఖపుష్పం యూజ్ చేసుకొని ఆర్గానిక్ ఫుడ్ కలర్స్ ని తయారు చేసుకుంటారు. ఒక గిన్నెలో కొన్ని శంఖపుష్పాలు తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసి బాగా మరిగిస్తే పువ్వులో ఉన్న బ్లూ కలర్ అంతా వాటర్ లోకి దిగుతుంది. అంటే ఆ శంఖ పూలలో ఉన్న పోషకాలన్నీ వాటర్ లోకి ఫిల్టర్ అవుతాయి. ఆ కషాయానికి తేనె గాని లేదా నిమ్మరసం గాని లేదా కొబ్బరి నీళ్లు గాని కలిపి ఈ కషాయాన్ని తీసుకోవచ్చు. మీ ఇంట్లో శంఖపూల మొక్క ఉంటే మీరు డైలీ దేవుడికి యూజ్ చేస్తారు కదా, ఆ పువ్వుల్ని జాగ్రత్త పెట్టుకొని వాటిని బాగా ఎండబెట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మీకు కావలసినప్పుడు కషాయం కాసుకుని తాగచ్చు. అలాగే ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.